దేశంలోని బహుళజాతి కంపెనీల నుంచి రామ్దేవ్ బాబాకి చెందిన పతాంజలి లాంటి కంపెనీల వరకు మోసపూరిత ప్రకటనలు ఇచ్చి ప్రజల నుంచి అందిన కాడికి డబ్బులు దండుకుంటున్నాయి. అలోపతి కంటే తమ ఆయుర్వేద ప్రోడక్టులు ద్వారా కరోనా తగ్గిస్తామని రామ్దేవ్ ఊదరగొట్టి సుప్రీంకోర్టు చేతిలో మొట్టికాయలు తిన్న విషయం తెలిసిందే. ఇక తాజాగా చిన్నపిల్లలు ఎంతో ఇష్టపడి తాగే బోర్న్విటా కూడా హెల్త్ డ్రింక్ కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. వెంటనే హెల్త్ డ్రింక్ అనే ట్యాగ్ తీసివేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆ వివరాలేంటో చూద్దాం. దేశంలోని పలు కంపెనీలు ప్రజలను బకరాలను చేస్తున్నాయి. తాజాగా బాబా రామ్దేవ్కు చెందిన పతాంజలి ప్రోడక్ట్లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలిచ్చి పెద్ద ఎత్తున డబ్బు సంపాదించుకున్నాయి. ప్రస్తుతం సుప్రీంకోర్టు తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కాళ్లబేరానికొచ్చింది పతాంజలి. తాజాగా గత కొన్ని దశాబ్దాల నుంచి పసి పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టపడి తాగే బోర్న్విటా ఇక ఎంతమాత్రం హెల్త్ డ్రింక్ కాదని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తేల్చి చెప్పింది. వెంటనే బోర్న్విటా హెల్త్ డ్రింక్ అనే ట్యాగ్ తీసేయాలని ఆదేశించింది. సుమారు ఏడాది నుంచి ఒక ఇన్ఫ్లుయెన్సర్ బోర్న్విటాలో చక్కెర పాలు ఎక్కువగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చాడు. అయితే కంపెనీ 4 నెలల క్రితం చక్కెర పాలును తగ్గించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ కామర్స్ కంపెనీలను వెంటనే తమ వద్ద ఉన్న బోర్న్విటాతో పాటు మిగిలిన డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్ లేదా ఎనర్జీ డ్రింక్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశించింది. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన అడ్వైజరీ నోట్లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006లో హెల్త్ డ్రింక్ అనే టర్మ్ లేనేలేదని, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్లో కూడా ఎక్కడ హెల్త్ డ్రింక్ అనే టర్మ్ లేదని తెలిపింది. మోండెలెజ్కు చెందిన బోర్న్విటా, క్యాడ్బరీతో పాటు ఇతర పెద్ద బ్రాండ్లు కూడా హెల్త్ డ్రింక్ పరిధిలోకి రావని తేల్చి చెప్పింది. అదే కాకుండా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టం 2005 ప్రకారం దీనిపై పెద్ద ఎత్తున విచారణ జరిపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006 కింద హెల్త్ డ్రింక్ అనే పదమే లేదని తేల్చి చెప్పింది. దీంతో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ మోండెలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటీసులు పంపించింది. ఇదిలా ఉండగా గతేడాది ఏప్రిల్లో నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ బోర్న్విటాను వెంటనే ప్రజల నుంచి తప్పుదోవ పట్టించే ప్రకటన నుంచి ఉపసంహరించాలని ఆదేశించింది. అలాగే ప్యాకేజింగ్, లేబుల్స్పై కూడా హెల్త్ డ్రింక్ అనే పదాన్ని తొలగించాలని కోరింది. ఇదిలా ఉండగా రేవంత్ హిమంత్ సింకా అలియాస్ ఫుడ్ ఫార్మర్ హెల్త్ డ్రింక్ మోసాలను వీడియో ద్వారా బర్తబేలు చేశారు. ఈ హెల్త్ డ్రింక్లో అత్యధికంగా చక్కెర పాలు ఉందని వెల్లడించడంతో ఈ వీడియో వైరల్ అయింది. పెద్ద ఎత్తున హెల్త్ డ్రింక్ కంపెనీలపై విమర్శలు వెల్లువెత్తాయి. రేవంత్ హిమంత్ సింకా ప్రధానంగా క్యాడ్బరీని దోషిగా నిలిపారు. తప్పుడు ప్రకటనలిచ్చి ప్రజలను మోసం చేస్తోందని గళం విప్పారు. బోర్న్విటా హెల్త్ డ్రింక్ అని ప్రచారం చేస్తోంది, ప్రజలను తప్పుదో పట్టించింది. వాస్తవానికి బోర్న్విటాలో న్యూట్రిషనల్ వాల్యూస్ లేవన్నారు. బోర్న్విటాలో 100 గ్రాముల కాను 50 గ్రాముల చక్కెర ఉందని, మొత్తానికి చూస్తే బోర్న్విటా మొత్తం చక్కెరతోనే నింపారని ఆయన అన్నారు. ఈ తతంగం వెలుగు చూసిన 8 నెలల తర్వాత గతేడాది డిసెంబర్లో బోర్న్విటా చక్కెర క్వాంటిటీని తగ్గించామని తెలిపింది. 100 గ్రాముల కాను 37.4 గ్రాముల నుంచి 14.4 గ్రాములకు కుదించామని తెలిపింది. 100 గ్రాముల కాను 32.2 గ్రాములకు తగ్గించామని వివరణ ఇచ్చుకుంది. తాజా ప్రభుత్వ ఆదేశాలపై రేవంత్ హిమంత్ సింకా స్పందించారు. ఇది పెద్ద విజయమన్నారు. బహుళ జాతి కంపెనీలు ప్రజలను తప్పుదో పట్టించే ఇలాంటి ప్రకటనలు ఇస్తుంటాయన్నారు. మిగిలిన కంపెనీలు కూడా తమ ప్రోడక్టులను మెరుగుపరుచుకోవాలని సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలోని లక్షలాది మంది తల్లిదండ్రులు ఇక నుంచి ప్రోడక్టుల మీద ఉన్న లేబుళ్లు చదువుతారని ఆయన అన్నారు. బుధవారం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక నోట్లో బోర్న్విటాలో షుగర్ లెవెల్స్ పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది.
అయితే మోండరేజ్ మాత్రం బోర్న్ విటాలో పిల్లలకు సిఫార్సు చేసిన షుగర్ లెవెల్స్ కంటే చాలా తక్కువగా ఉన్నాయని సమర్థించుకుంది. బోర్న్ విటా గత 7 దశాబ్దాల నుంచి వినియోగదారుల నమ్మకాన్ని పొందిందని పేర్కొంది. బోర్న్ విటాలో న్యూట్రిషియన్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయని, విటమిన్ ఏ, సి, డి, ఐరన్, జింక్, కాపర్, సెలెనియంతో పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని గత కొన్ని సంవత్సరాల నుంచి ఇదే ఫార్ములా కొనసాగిస్తున్నామని తెలిపింది. కోవిడ్-19 సమయంలో ఇదే ఫార్ములా కొనసాగించామని వివరణ ఇచ్చుకుంది. మొత్తానికి బోర్న్ విటా చెప్పేదేమిటంటే, పిల్లలకు అనుమతించిన దానికంటే తక్కువ స్థాయిలోనే చక్కెరను అనుమతిస్తామని వివరణ ఇచ్చుకుంది.